అంటే అప్పటిలో మోడీ గారిని గౌరవ ప్రధానమంత్రి గారినే తిట్టినటువంటి సీడీని రాష్ట్రపతి గారికి చూపించారా లేకుంటే అమిత్ షా గారు తిరుపతికి వచ్చినప్పుడు ఆయన మీద రాళ్ళు వేసినటువంటి వీడియోని చూపించేదానికి రాష్ట్రపతి దగ్గర కలిసారా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా లేకుంటే భూషడికేన్ అంటే అది ఒక తిట్టు కాదు చాలా మంచి పదం అన్పార్లమెంటరీ కాదు అది మంచి పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పేదానికి వచ్చాడు ఒక విషయం ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 1982 లో అనుకుంటా ఎన్టీ రామారావు గారు చనిపోయేంత వరకు ప్రతి మహానాడులో కూడా ఆర్టికల్ 356 ని రద్దు చేయమనిని ప్రతిసారి తీర్మానం చేస్తా వచ్చారు కానీ అదే ఆర్టికల్ 356 ని ఇన్వోక్ చేయమనిని ఈ రోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కోరడం ఎంతవరకు సమంజసం అన్నటువంటిది ప్రశ్నిస్తా ఉన్నాను ఇక అన్ని నేను చెప్పినట్టుగా అన్ని మొత్తం ఎన్నికలంతా కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయినటువంటి ఏ ఒక్కటి కూడా గెలిచినటువంటి సందర్భం లేదు దీని బట్టి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి టీడీపీకి ఎంత ప్రజాదరణ ఉంది అన్నటువంటి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కొని మీకు చెప్పాల్సి ఉంటుంది అతను ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పూర్ లైట్ లో చూపించడం ఒకటి రెండు అబ్యూజివ్ లాంగ్వేజ్ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి తను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు అనుభవం ఉంది అటువంటి వ్యక్తికి ఫిల్తీ లాంగ్వేజ్ గాని ఫౌల్ లాంగ్వేజ్ గాని అబ్యూజివ్ లాంగ్వేజ్ గాని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ గాని డెరగేటరీ రిమార్క్స్ గాని డిఫామేటరీ రిమార్క్స్ గాని ఇంటెంపరేట్ లాంగ్వేజ్ గాని వాడకూడదు అన్నటువంటి విషయం తనకు తెలియదానని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఖచ్చితంగా తెలుసు కానీ ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క లాంగ్వేజ్ ని అబ్యూజివ్ లాంగ్వేజ్ ని ఫిల్తీ లాంగ్వేజ్ ని తన పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్స్ చేత చెప్పిస్తున్నాడు ఎందుకు మీ అందరికీ కూడా తెలుసు ఎవరైనా కూడా గతంలో మనం ప్రత్యక్షంగా చూసాం ఎక్కడైతే అబ్యూజివ్ లాంగ్వేజ్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ మీద వాడుతారో ఆ సందర్భాల్లో ప్రజలు తిరగబడతారన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పుకోవాలన్నంటే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ నారాయణ రాణే గారు ఉద్దవ్ ఠాక్రే మీద కొన్ని కామెంట్స్ చేశారు ప్రజలు తిరగబడ్డారు ఈ విషయం మనకి ఇంకా గుర్తుంది మర్చిపోలేదు అలాగే దయాశంకర్ సింగ్ అనని స్టేట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ యూపీ ఆయన ముఖ్యమంత్రి గారి మీద కొన్ని డెరగేటరీ మాయావతి గారి మీద కొన్ని డెరగేటరీ రిమార్క్స్ చేశారు ప్రజలందరూ కూడా తిరగబడ్డారు అంటే ఎవరైనా ఒక కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి నాయకుడు పైన ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే తిరగబడడం అన్నటువంటిది స్పాంటేనియస్ గా వచ్చేటటువంటి రియాక్షన్ దాన్ని ఎవరో ప్రవోక్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసు ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా గతంలో ఇటువంటి ఇండియాలో ఇండియా అన్నటువంటిది ఒక సెక్యులర్ స్టేట్ వివిధ మతాలు భిన్న మతాలు భిన్న కులాలు ఉన్నటువంటి దేశం దీంట్లో సెంటిమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి